ఇక్కడ ఇంకో అమ్మాయి పేరు చెప్పేసి స్టార్ట్ హాయ్ మోక్ష సో నేను మీ అందరినీ అడిగే క్వశ్చన్ అంటే ఒక్కొక్కరికి కాదు నేను అందరికీ క్వశ్చన్ అడుగుతున్నాను ఒక క్వశ్చన్ మాత్రం అందుకే ఇది కొంచెం కామెడీగా ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న సో మీ అంటే నువ్వు టీచర్ కదా మీ స్కూల్కి వెళ్ళి ఇస్తావు కదా బిర్యానీ కానీ షాగోస్ బిర్యానీ కానీ అక్క చేసిందని చెప్పేసి ఇస్తావు కదా అదెందుకు అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది ఇంకా పరిస్థితుల వల్ల అంటే నీకు సాగోస్ బిర్యానీ ఇష్టమా అంటే ప్రపంచంలో ఇన్ని వేరే రెస్టారెంట్లు ఆ రెస్టారెంట్ ఎందుకు అంటే మా ఇల్లు అక్కడ సాగోస్ బిర్యానీ ఇక్కడ స్కూల్ అక్కడ సో దారిలో ఉంటాం దారిలో ఉంటే అక్కడికి వెళ్ళి ప్యాక్ చేసుకొని డబ్బాలో మా ఆవిడ చేసినప్పుడు డబ్బాలో పెట్టేసి మా ఆవిడ చేసిన చికెన్ బిర్యానీ అని చెప్పి ఇజ్జత్ ఇజ్జద్దు కదా వాళ్ళ స్టాఫ్ అడిగితే ఏం చెప్తాను సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నేను ట్రైలర్ చూసా చాలా సార్లు చూసా చాలా బాగుంది సో ఏంటంటే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు కదా ఎవరి స్టోరీ సో మా డైరెక్టర్ ఇలా న్యూస్ చూసారంట క్రైమ్ రిపోర్టర్స్ ఉంటారు మా డైరెక్టర్ ఈ రోజు ఉంటే చెప్పేస్తుండేమో నీకు మొత్తం కదా అంత క్యూట్ గా అడిగితే చెప్పేస్తారు నాకు తెలుసుకోవాలని చాలా ఆనందంగా ఉంది ఇలా రాగానే ఇలా చూసే అంతే చూసేస్తాం ఆయన న్యూస్ క్లిప్పింగ్స్ న్యూస్ పేపర్ లో కొన్ని క్లిప్పింగ్స్ చూసి ఒక ఐడియా వచ్చింది అంటే పెళ్లి గురించి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మన సొసైటీలో పెళ్లి గురించి ఒక కామెడీ అది కూడా థ్రిల్లర్ కామెడీ థ్రిల్లర్ తీస్తే బాగుంటుంది కదా అని హి వాజ్ ఒక జర్నీలో చాలా మంది కలిసారు అన్నమాట ఆ ఇలాంటి ఇన్సిడెంట్స్ తోటి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు ఇది కూడా ట్రైలర్ లోнче ఏంటంటే నువ్వు మీ వైఫ్ ఏం చేస్తుందంటే ఏం చేదండి హౌస్ వైఫ్ అన్నారు కదా సో వైఫ్ వంట చేస్తుంది బట్టలు ఉతుది చేస్తుంది కూడా నువ్వు ఎందుకు నాకు ఇట్లా అందుకనే వెళ్ళిపోయింది ఏం చేస్తాం సో ఇంకోటి మీ ఇద్దరికి ఇది అక్కలిద్దరికి క్వశ్చన్ ఏంటంటే మీరిద్దరు ఎంత అందంగా ఎందుకు పుట్టారు ఎలా పుట్టారు బా హాహా నీకు మూడు ముద్దలు ఇస్తాను తర్వాత నేను ఓకే నువ్వు చాలా అందంగా ఉన్నావు థ్యాంక్ యూ నువ్వేలా పుట్టవా ఎందుకు పుట్టవాళ్ళు ఎంత క్యూట్గా అట్లా అందంగా మా మమ్మీ ఇప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి